కర్నూల్ కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద బీజేపీ మరియు జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ లీడర్ సందడి సుధాకర్ మరియు బైర్రెడ్డి శబరి మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినిస్టర్ కోడలి నాని హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. मर्याद लेकिन मोदी वरकू तल्ली चलनी बूत माला अंदर गमन आखिर की देश देश इंको बेवेर मनोभावाल दबे विधा విగ్రహాలను కూల్చడం కానివ్వండి. ప్రభుత్వానికి కనీసం సిగ్గు ఇంగే జ్ఞానం ఉందా అనేసి అడుగుతున్నాను నేను. ఇటువంటి రౌడీలను మంత్రుల్లాగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఆ అమ్మమ్మగుడి మంత్రి ఏం మాట్లాడతాడు, ఏం చేస్తున్నాడు? కనీసం అవగాహన లేదు. ఏం మాట్లాడాలి? మంత్రి స్థాయి నుండి దిగజారి కనీసం ఒక కౌన్సిలర్ లాగా కూడా మాట్లాడడంలా ఆ మంత్రి. ఏమన్నా సిగ్గుందా కోడలాని నీకు? ఉంటుందా? కడుపు కన్నం తింటున్నావా? రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతావా నువ్వు? ఏమనుకుంటున్నావు? నీ ఒళ్ళు ఒల్చి ప్రజలు చప్పులు కుట్టించుకుని వస్తున్నా? ఇటువంటి మంత్రుల్ని నీ మంత్రివర్గంలో నుండి ఖచ్చితంగా నువ్వు భర్తరఫ్ చేయాలా? చెయ్యకపోతే మేము మా దేవాలయాల పైన కానివ్వండి, ఎక్కడ నిన్న మళ్ళీ ఇంకోటి కొత్త విషయం మేరీ మాత విగ్రహాన్ని ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి కదా, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దగ్గర పట్టాయి నీ మంత్రులకు, రోజు దగ్గర పట్టాయి. కాబట్టి అందరి మనోభావాల్ని పరిగణనకు తీసుకొని నువ్వు ఈ రోజు వచ్చేసి ఒక వర్గానికి కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి అనేసి అది దృష్టిలో పెట్టుకోవాలనేసి మేము జనసేన పార్టీ బీజేపీ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాం, ముందుకు తీసుకెళ్తామనేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం.